అంచేత ప్రతి ఒక్కరు అప్రమత్తత వహించాలి. అతనితో సన్నిహితంగా తిరిగిన మరికొంతమంది కేసులు రిపోర్ట్లు రేపు సాయంత్రానికి వస్తాయి. అందులో ఏమన్నా పొరపాటు జరిగితే ముప్పారం కలుచిల్లా మునిపిల్లా మొత్తం దుప్పటి కప్పేస్తే మీరన్నీ లోనే పోసుకోవాలండి. గమనించి సహకరించాలి. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి చరిటీలు వాడాలండి. ఆలయానికి, చర్చిలకి, రోడ్లపైకి, షాపులకి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. మన గ్రామం వచ్చేది కరీనా కాదండి, ముద్దు పెట్టుకోవడానికి కరోనా అండి. ఇది కానీ తాకిందా మీరు ఆ మట్టికి ఏకంగా పాకటమేండి. కావున ప్రతి ఒక్కరు గమనించి సహకరించాలి. మీ ఇష్టం వచ్చిన ప్రవర్తిస్తే పోలీసు వారు తీసుకెళ్లి ఆ మట్టికి లోన పెట్టేసి బాగా కుమ్మేస్తారండి. ఆ బాయింత గట్టిగా కుమ్మేసేస్తారనుకోలేదు అప్పుడు కానీ మీకు అర్థమవుతుంది. అలాగే మీకు భార్య భర్తలయ్యండి, మీకేమన్నా దగ్గులు రంపులున్నా ఖాళీగా ఉన్నాం కదా అని ఇంట్లో అష్టాశమ్మండి, పులు మేక ఆడొద్దండి, దూరంగా వ్యవహరించవలసిందిగా కోరుచున్నాం. అంచేత ప్రతి ఒక్కరు అప్రమత్తత వహించాలి. అతనితో సన్నిహితంగా తిరిగిన మరికొంతమంది కేసులు రిపోర్ట్లు రేపు సాయంత్రానికి వస్తాయి. అందులో ఏమన్నా పొరపాటు జరిగితే ముప్పారం కలుచిల్లా మునిపిల్లా మొత్తం దుప్పటి కప్పేస్తే మీరన్నీ లోనే పోసుకోవాలండి. గమనించి సహకరించాలి. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి చెరటీలు వాడాలండి. ఆలయానికి, చర్చిలకి, రోడ్లపైకి, షాపులకి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. మన గ్రామం వచ్చేది కరీనా కాదండి, ముద్దు పెట్టుకోవడానికి కరోనా అండి. ఇది కానీ తాకిందా మీరు ఆ మట్టికి ఏకంగా పాకటమేండి. కావున ప్రతి ఒక్కరు గమనించి సహకరించాలి. మీ ఇష్టం వచ్చిన ప్రవర్తిస్తే పోలీసు వారు తీసుకెళ్లి ఆ మట్టికి లోన పెట్టేసి బాగా కుమ్మేస్తారండి. ఆ బాయింత గట్టిగా కుమ్మేసేస్తారనుకోలేదు అప్పుడు కానీ మీకు అర్థమవుతుంది. అలాగే మీకు భార్య భర్తలయ్యండి, మీకేమన్నా దగ్గులు రంపులున్నా ఖాళీగా ఉన్నాం కదా అని ఇంట్లో అష్టాశమ్మండి, పులు మేక ఆడొద్దండి, దూరంగా వ్యవహరించవలసిందిగా కోరుచున్నాం.